మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా. శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. నేడు శ్రావణ చివరి శనివారం సందర్భంగా వివిధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ మార్కండేయ మందిరములో రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ అక్కపల్లి వివిధ గ్రామాల్లోని వివిధ ఆలయాలలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణపూర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు గోపాలచారి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణపూర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి మల్లారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సిరిపురం మహేందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు నరసయ్య హనుమాన్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి నాయకులు బండారి బాల్ రెడ్డి, గుండాడి రామ్ రెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, చెన్ని బాబు, కిషన్ రెడ్డి, రాజిరెడ్డి, పరశురాములు తదితరులు పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు పులిహోర సిరా భక్తులకు వితరణ చేశారు. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.